हाय फ्रेंड्स, ఈ వీడియోలో ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము. ఇవి మీలో చాలా మందికి తెలిసే ఉంటాయి, తెలియని వారికైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సాయంత్రం పూట ప్రాతకాలంలో భిక్షాటన కోసం గృహస్థుల తలుపులు తట్టకూడదు. ఇతరులు ఉపయోగించిన గంధాన్ని పూలమాలల్ని గ్రహించకూడదు. విప్రుడు భోజనం చేస్తున్నప్పుడు అది పూర్తి కాకుండా మధ్యలో లేవకూడదు. నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడరాదు. అగ్నిని చేత్తో తాకరాదు. నీళ్లలో ఎక్కువసేపు నిల్చోకూడదు. అప్రదక్షిణంగా దేవాలయంలోకి ప్రవేశించకూడదు. వస్త్రాలతో దేవుళ్ళకి అటు ఇటు గాలి వచ్చేటట్టు వీచకూడదు. అది మహాపాపం. అలాగే గోవు బ్రాహ్మణుల మధ్య నుంచి నడవకూడదు. చల్లుకున్న నీళ్ళని స్నానం చేయగా మిగిలిన నీళ్ళని స్నానం చేయడానికి ఉపయోగించిన వస్త్రాన్ని విడిచిపెట్టాలి. ఇటుకలతో రాళ్లతో పండ్లని, చెట్టు మీద ఉన్న పండ్లని రాళ్ళ కొట్టకూడదు. గోళ్లతో చీల్చటం, తుంచటం, కోయటం, రాయటం, మద్దించటం చేయకూడదు. పళ్ళెం ఒడిలో పెట్టుకొని భుజించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.